మంచిర్యాల కూరగాయల మార్కెట్ వర్తకుల అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా తోట సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మల్లమ్మ, తోట అనసూయ, ప్రధాన కార్యదర్శులుగా చింతపండు శంకర్, సదానందం, సంయుక్త కార్యదర్శులుగా ఎస్ కుమార్, గోపి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా లింగయ్య, అశోక్, కోశాధికారిగా న్యాడం గురువయ్య, డిఎల్ఆర్గా లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులుగా సాగర్, శివశరణ్, రామస్వామి, సత్యం, మల్లేశ్వరి, అనసూయ, లక్ష్మి, చంద్రన్న, పద్మ, గౌరవ అధ్యక్షుడిగా హరికృష్ణ, ముఖ్య సలహాదారులుగా ముదా మల్లేష్, బండి సత్తయ్య, న్యాయ సలహాదారుడిగా లలితా ప్రసాద్ ఎన్నికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తోట సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ కూరగాయల వర్తకుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. హలో, మార్కెట్ ఈరోజు మా మంచిర్యాల మార్కెట్లో వర్తకుల అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఈ బాడీ మీటింగ్లో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అని కూడా తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ చాలు చేయడానికి మా అసోసియేషన్ ముందుండి వాళ్ళ ముందుండి ఆ కార్యక్రమాలు కానీ ఆ పనులను వాళ్ళ ఉన్న కష్టాలను తొలగించడానికి ముందుండి పనిచేస్తుంది. కాబట్టి పనిచేస్తుంది వాళ్ళు ఏ విషయమైనా వాళ్ళు మాకు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ విషయంలో మేము కూడా వాళ్ళకి ముందుండి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా అయితే 3 సంవత్సరాల నుండి యథావిధిగా కంటిన్యూషన్ చేసుకుంటూ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు జరుగుతుంది ఈ అసోసియేషన్. కాబట్టి దీన్ని కూడా అదేవిధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఇంకా ముందు కూడా చేయడానికి కూడా మేము ముందుగా ఉండి ఈ మా ఒక మెంబర్స్ అందరినీ కూడా మా వర్తకులందరికీ కూడా సహాయపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము వాళ్ళకి సహాయం చేయడానికి మేము అందరం ఉంది. అదేవిధంగా ప్రతి మనిషి ఈరోజు మంచితనంగా ఉండాలనేది ఒకటి మా ముఖ్య విజయం. ఏ లొల్లు కాకుండా ఐక్యంగా ఉంటేనే మనకు బలం. ఆ ఐక్యతను సాధించుకోవడానికే మేము ఒక అసోసియేషన్ ఏర్పరచుకున్నాం. కాబట్టి ఆ అసోసియేషన్ నుంచి కూడా మా వాళ్ళు కూడా మంచి ఐక్యతతో ఉండి ఈ అసోసియేషన్ ముందుకు నడిపిస్తున్నారు కానీ కాబట్టి వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా ప్రతి పనిలో ముందుంటారు కాబట్టి మా అసోసియేషన్ మెంబర్లు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మరి జనరల్ బాడీ ఒక మీటింగ్ను ఏర్పాటు చేసుకొని కూరగాయల వర్తకులకు ఉన్నటువంటి మరి సమస్యలన్నింటి మీద వాళ్ళతో చర్చించుకొని మరి వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను కానీ మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి ఒక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మరి మంచిర్యాల హోల్సేల్ వ్యాపారస్తులతోని మరి వాళ్ళతోని ప్రతి విషయం కూడా మరి చర్చించుకుంటూ ఇవాళ కూరగాయలు వస్తున్నటువంటి ధరలు ఉన్నాయో మరి దాన్ని నేరుగా ఇవాళ హైదరాబాద్ అనుకోండి మిగతా మార్కెట్లో ఉన్నటువంటి ధరలకే మరి మంచిర్యాల మార్కెట్లో కూడా విక్రయించాలనే విధంగా మరి ఈ నుంచి కూడా మేము అన్ని ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా భయపడకూడదు. మీ హోల్సేల్ ద్వారా కానివ్వండి, మిగతా అయిన సమస్యల ద్వారా వచ్చినప్పుడు మీరు భయపడకుండా నిర్భయంగా మీరు మీ పని మీరు చేసుకోండి. మీ అందరికీ నేను అండగా ఉంటాను. మీ ఎవరు కూడా మీరు భయపడద్దని కూడా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మంచిర్యాల పట్టణ ప్రజల యొక్క మన్నలు పొందే విధంగా మరి మనం కూడా వ్యాపారస్తులం కూడా వర్తకులం కూడా ఒక రేటు మనం కూడా మనం అమ్మినట్టయితే నిజంగా మార్కెట్లో అంటే ఎక్కడ లేని విధంగా మా మంచిర్యాల ప్రజలకు మరి కొన్నాడు కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళు కూడా అరే ఒక మంచి విధంగా ఇక్కడ మంచిగా అమ్ముతా ఉన్నారు, ఒక రేట్ ఇచ్చి మాకు ఇస్తూ ఉన్నారు అనేటువంటి ఒక భావన మనం కూడా మనల్ని పొందాలి.